లైగర్ సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావస్తుంది కానీ ఆ సినిమా నష్టాల తాల గొడవ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది లైగర్ వల్ల మరీ దారుణంగా దెబ్బతిన్న బయర్లు ఎగ్జిక్యూటర్లు ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని రోజులకే తమకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్మాతలు పూరి జగన్నాథ్ చార్మీలను కోరడం వారి నుంచి సరైన స్పందన లేకపోవడం ధర్నాకు సిద్ధపడడం ఇంతలో పూరి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ కావడం తర్వాత ఆయన కేసుల వరకు వెళ్లడం ఈ తతంగం అంతా తెలిసిందే మధ్యలో కొన్ని నెలల పాటు ఈ వ్యవహారంలో ఏ అప్డేట్స్ లేవు కానీ కొన్ని రోజుల కిందట లైగర్ బయర్లు ఎగ్జిక్యూటర్లు నిర్హార దీక్ష కూర్చోవడం సంచలనం రేపింది రోజురోజుకి ఈ వ్యవహారం తీవ్రత పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి కానీ పూరి చార్మీల నుండి ఏమాత్రం ఏ స్పందన కనిపించలేదు అయితే ఈ వ్యవహారంలో సునీల్ నారంగ్ తరహా పెద్ద స్థాయి వ్యక్తులు అలాగే ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకోవడంతో పూరి చార్మీ దిగి రాక తప్పలేదు బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని మెజారిటీ అభిప్రాయపడ్డ నేపథ్యంలో పూరి చార్మీ సెటిల్మెంట్కు రెడీ అయినట్లు తెలుస్తుంది బయర్స్కి న్యాయం చేస్తామని త్వరలోనే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తాజాగా చార్మీ ఫిలిం ఛాంబర్కి తాజాగా మేల్ పెట్టినట్లు తెలుస్తుంది దీంతో బాధిత బయర్లు ఎగ్జిక్యూటర్లు నిర్హార దీక్షను విరమించారు